నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. వినికిడి సమస్యలు మనం కొంతమందిలో గమనిస్తూ ఉంటాం. పుట్టుకతో ఈ సమస్య వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, ఏదో ప్రమాదంలో వినికిడి కోల్పోయిన వాళ్ళు, అలాగే వయసు పైబడినప్పుడు వినికిడి కోల్పోయిన వాళ్ళని చూస్తాం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మెడికవర్ హాస్పిటల్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. ప్రత్యేకించి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని చెప్పి ఒక సర్జరీ మనం వింటూ ఉన్నాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని చెబుతూ ఉంటారు, నిజమే. అయితే ఎవరైతే పేదవాళ్ళు, 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఈ సమస్య ఉంటుందో, వాళ్ళు ఆర్థికంగా వెచ్చించలేరు అనుకున్న వాళ్ళకి మెడికవర్ హాస్పిటల్లో ఒక ఎన్జిఓ సంస్థ సహాయంతో ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. ఇది తెలుసుకున్నాను నేను. సో చాలామందికి ఉపయోగపడుతుంది కదా అనిపించింది. అందుకే ఎవరైతే ఈ సర్జరీస్ చేస్తున్నారో డాక్టర్ గారు, వాళ్ళతో మాట్లాడదాం వచ్చాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ENT సర్జన్ డాక్టర్ సంపూర్ణ ఘోష్ గారు, అలాగే క్లినికల్ ఆడియాలజిస్ట్ డాక్టర్ సందీప్ గారు. వీరితో మాట్లాడి అసలు ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఏంటి, ఎవరికి వీటిని అమరుస్తారు, ఎన్ని రోజుల పాటు అది ఉంటుంది, దాంతోపాటుగా ఎంత ఖర్చు అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హలో డాక్టర్ సంపూర్ణ గారు. హలో డాక్టర్ సందీప్ గారు, వెరీ నైస్ మీటింగ్ యూ. సార్, వినికిడి లోపం గురించి అండి చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు ఒకసారి చూసినప్పుడు అనిపించేది, అంటే ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుందో ముందే గుర్తిస్తే ఇలా కొంచెం ఏజ్ పెరుగుతున్న పిల్లల్లో కాపాడుకోవచ్చు కదా, ఏదో ఒక సర్జరీ చేశాను అనుకునేదాన్ని. అలా నేను విన్నప్పుడు కాక్లియర్ ఇంప్లాంటేషన్ గురించి విన్నాను. సో వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు అసలు ఈ హియరింగ్ లాస్ ఎందుకు వస్తుంది, రీజన్స్, వాటి గురించి మాట్లాడదాం మ్యామ్. రైట్ డాక్టర్ గారు, చెవికి 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఔటర్ ఇయర్ కెనాల్ విచ్ ఎండ్స్ విత్ ద ఇయర్ డ్రమ్, చెవు పరదా. తర్వాత ఒకటి మిడిల్ ఇయర్ ఉన్నాయి, ఇక్కడ మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్. సో హియరింగ్ లాస్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద డిజీజ్. దేర్ కెన్ బి ఇన్ఫెక్షన్ ఇన్ ద ఔటర్ ఇయర్, దేర్ కెన్ బి రంధ్రం పడుతుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ తర్వాత ఇక్కడ రంధ్రం పడుతుంది, హియరింగ్ తగ్గిపోతుంది. తర్వాత ఇన్ఫెక్షన్ మిడిల్ ఇయర్లో కూడా ఉంది. ద థర్డ్ పార్ట్ ఈస్ కాక్లియర్. దిస్ ఇస్ ద మోస్ట్ వైటల్ పార్ట్. ఇక్కడ నుంచి సౌండ్ నర్వ్తో బ్రెయిన్తో వెళ్ళిపోయింది. ఓకే, సో అక్కడ ప్రాబ్లం వస్తే మామూలు సర్జరీతో మెడిసిన్తో ఇంప్రూవ్మెంట్ రాదు. అక్కడ ప్రాబ్లం వస్తే ఓన్లీ సివియర్ ప్రాబ్లమ్కి ఒకటి సొల్యూషన్ హియరింగ్ ఎయిడ్. ప్రొఫౌండ్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్ కాక్లియర్ ఇంప్లాంట్. సో ఇక్కడ సౌండ్ వస్తుంది, తర్వాత నర్వ్కి రాదు. ద ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. సో కాక్లియర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ హియర్. అక్కడ ప్రాబ్లం వస్తే కంపల్సరీ సర్జరీ చేయాల్సిందే. దిస్ డిపెండ్స్ ఆన్ ద సివియరిటీ. సివియరిటీ బట్టి. సివియరిటీ హౌ డు వి నో? హియరింగ్ టెస్ట్ నుంచి తెలుస్తుంది. అది సందీప్ గారు ఆడియోలాజిస్ట్ చేస్తాను టెస్ట్. ఆ టెస్ట్ రిపోర్ట్ కి 50% 60% హియరింగ్ లాస్ వస్తే మెషిన్ తో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కానీ 80 డెసిబుల్ హియరింగ్ లాస్, 90 డెసిబుల్ హియరింగ్ లాస్, సో మామూలుగా హియరింగ్ ఎయిడ్స్ తో ఇంప్రూవ్మెంట్ రాదు. అక్కడ కాక్లియర్ ఇంప్లాంట్ అవసరం ఉంది. 60% ఇస్ ద లిమిట్. లిమిట్ 60 to 70% నార్మల్ మెషిన్ వాట్ యు సీ ఇన్ ద సొసైటీ, పీపుల్ ఆర్ వైరింగ్ హియరింగ్ మెషిన్, దేర్ ఇస్ అ లిమిటేషన్. 60 decibel 70 decibel లాస్ ఇట్ విల్ వర్క్. మోర్ దెన్ 70 decibel లాస్ beyond the capacity of hearing it, then we go for cochlear implant. Implantation ku vellalsi untundi. Yes. Okay, so reason adi. Yes. Normal ga picture anta telliyadandi ear ante manam just ikkada variki anukuntam. Adi chala rare. Adi common cause ante wax, tarvata infection, randram, idantha medicine tho surgery tho manchiga improvement vastundi. Sandeep garu. Yes. As an audiologist meer cheppandi ante ippudu పర్సెంటేజ్ బట్టి ఉంటదని చెప్పారు. 60-70% వరకు గనక ప్రాబ్లం ఉంటే అది జస్ట్ నార్మల్ గా ఒక మెషిన్ ఇలా పెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఇంకా 80 మించిందంటే ఖచ్చితంగా సర్జరీ అని అన్నారు. అంటే ఎలా కనుక్కోవాలి 60% వీళ్ళకి హియరింగ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే 60% కన్నా ఎక్కువ ఉంది అని ఎలా తెలుస్తుంది అసలు? వినికిడి సమస్యతో ఇప్పుడు పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు బేసిక్ ENT ఎవాల్యుయేషన్ అంటే ఇయర్ ఎగ్జామినేషన్ చేసుకుని వ్యాక్స్ ఏమైనా చూసుకొని, ఒకవేళ వ్యాక్స్ ఉంటే దాన్ని క్లీన్ చేసిన తర్వాత మనం ఆడియోమెట్రీ అని ఒకటి హియరింగ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ప్యూటోన్ ఆడియోమీటర్ అని మనకి హియరింగ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో దీంట్లో మనకు డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్, పర్సంటేజ్ ఆఫ్ హియరింగ్ లాస్ అండ్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్, హియరింగ్ లాస్ ఉందా లేదా, హియరింగ్ లాస్ ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది, అండ్ ఆ హియరింగ్ లాస్ ఏ ఏరియా డ్యామేజ్ వల్ల ఉంది, ఔటర్ ఇయర్ వల్ల ఉందా, మిడిల్ ఇయర్ వల్ల ఉందా, అండ్ ఇన్నర్ ఇయర్ లో నరం వీక్నెస్ వల్ల హియరింగ్ లాస్ వల్ల ఉందా అనేది కంప్లీట్ డీటెయిల్డ్ రిపోర్ట్ మనకు వస్తుంది. దాంట్లో మనకి 70-75 హియరింగ్ లాస్ వరకు పర్మనెంట్ హియరింగ్ లాస్, ఒకవేళ చెవి నరం వీక్నెస్ వల్ల 75 వరకు హియరింగ్ లాస్ ఉంది అంటే నార్మల్ గా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్ ఉంటాయి. ఆ హియరింగ్ ఎయిడ్స్ పెట్టి వాళ్ళకి స్పీచ్ క్లారిటీ కానీ హియరింగ్ కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ కానీ అంత నార్మల్ చేస్తాం. ఒకవేళ 75 కంటే ఎక్కువ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు మనం ఎంత సూపర్ పవర్ హై టెక్నాలజీ హియరింగ్ ఎయిడ్స్ పెట్టినా కూడా వాళ్ళకి స్పీచ్ క్లారిటీ ఉండదు.
గ్రూప్ లో కానీ కమ్యూనికేషన్ లో కానీ వాళ్ళకి ఆఫీస్ లో కానీ, చిన్నపిల్లలు అయితే వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానీ స్పీచ్ కానీ అన్ని కూడా హీరింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో 75 కంటే ఎక్కువ హీరింగ్ లాస్ ఉన్నప్పుడు మనకు ఆల్టర్నేటివ్ వచ్చేసి ఇంప్లాంటేషన్, కాక్లియర్ ఇంప్లాంటేషన్. కాక్లియర్ ఇంప్లాంటేషన్ వచ్చేసి మనకి కంప్లీట్ బైపాసింగ్ ద స్ట్రక్చర్, అది డైరెక్ట్ చెవి నరాన్ని స్టిమ్యులేట్ చేసి హీరింగ్ రీస్టోరేషన్ చేయడం జరుగుతుంది. సో మనకు ఆడియోమెట్రీ ద్వారా హీరింగ్ లెవెల్స్ మనం చెక్ చేసుకోవచ్చు అండి. అంటే ఎవరికి కంపల్సరీ అవసరం అనేది చెప్పగలుగుతామా? ఆ టెస్ట్ లో తెలిసిపోతుంది, ఆ టెస్ట్ లో తెలుసుకుంది, ఆడియోమెట్రీ తెలిసిపోతుంది. ఒకవేళ చిన్నపిల్లలు అయితే న్యూ బార్న్ బేబీస్ అయితే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి, హీరింగ్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్, బెరా టెస్ట్ అని ఉంటుంది. చిన్నపిల్లలు పడుకోబెట్టేసి డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ పెట్టేసి మనం వాళ్ళకి కంప్లీట్ బ్రెయిన్ పొటెన్షియల్ తీసుకొని రికార్డింగ్ చేసి వాళ్ళకి అమౌంట్ ఆఫ్ హీరింగ్ లాస్ మనం చూసుకుంటాం. అంటే ఇప్పుడు చెప్పినటువంటి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో బాగా చూస్తాం. టెక్నాలజీ పెరిగింది అన్ని రకాలుగా, చాలా మంది అంటే ఇట్లా బయటకు మెషిన్ కనబడితే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, అంటే వీళ్ళకి హీరింగ్ ప్రాబ్లం ఉందేమో అనే ఆత్మన్యూనత. అయితే ఈ ఇంప్లాంటేషన్ అనేది అన్ని ఏజ్ వాళ్ళకి చేయగలుగుతామా? ఇంప్లాంటేషన్ అనేది మనకి ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏం లేదండి. మస్ట్ అండ్ షుడ్ గా చిన్నపిల్లల్లో హీరింగ్ లాస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంప్లాంటేషన్ చేస్తే వాళ్ళ మాటలు, స్పీచ్, లాంగ్వేజ్, స్కూల్ పర్ఫార్మెన్స్, వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే బుద్ధి నార్మల్ గా రావటం, ఎర్లీ స్టేజ్ లో సర్జరీ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్. స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి మినిమం 10 మంత్స్ అండి. 10 మంత్స్ బేబీ నుంచి మాక్సిమం 24 మంత్స్ లోపల ఇంప్లాంటేషన్ చేసినట్టు అవుతే అవుట్కమ్స్ బాగుంటాయి. మనం 4 ఇయర్స్ కి, 3 ఇయర్స్ కి, 5 ఇయర్స్ కూడా చేయొచ్చు, హీరింగ్ వస్తుంది, బట్ స్పీచ్ వచ్చేసి కష్టం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. దీంట్లో మనకి చిన్నపిల్లల్లో క్రిటికల్ పీరియడ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే పుట్టిన పిల్లలు 1 ఇయర్ నుంచి 6 ఇయర్స్ వరకు నేర్చుకుంటారు. మనం మాట్లాడే పిల్లలు అన్ని ఎక్స్పోజ్ అయ్యి, లాంగ్వేజ్ ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఓ 6 ఇయర్స్ వరకు మన బ్రెయిన్ ప్లాస్టిసిటీ అనేది బాగుంటుంది వాళ్ళకి. సో ఆ టైంలో మనం చేసినట్టు అవుతే మనకు లాంగ్వేజ్, స్పీచ్, మనకి ఇంప్లాంటేషన్ లో మెయిన్ సక్సెస్ వచ్చేసి మాట్లాడాలి పిల్లలు. ఓన్లీ హీరింగ్ ఒకటే కాదు కదా, మాట్లాడాలి. నార్మల్ ఏజ్ పియర్ పిల్లలతో ఈక్వల్ గా మాట్లాడి అండ్ స్కూల్ కి వెళ్ళాలి, అందరితో ఈక్వల్ గా పర్ఫామ్ చేయాలి, వాళ్ళ సోషల్ స్కిల్స్ బాగుండాలి. సో అందుగురించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హీరింగ్ లాస్ డిటెక్ట్ చేసి దాన్ని మనము ఇంటర్వెన్షన్, ఒకవేళ హీరింగ్ లాస్ తక్కువ ఉంటే హీరింగ్ ఎయిడ్స్, హీరింగ్ లాస్ ఎక్కువ ఉంటే ఇంప్లాంటేషన్. రైట్. సో ఈ విధంగా ఆడియాలజిస్ట్ అంటే మీరు కనిపెడతారు అసలు ఎంతవరకు ఉంది ప్రాబ్లం అనేది తెలుసు. డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి టెస్ట్ ఉంటాయి డాక్టర్ గారు. ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఉందని తెలిసింది అనుకుందాం, సో సర్జరీ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎంత టైం చేస్తారు, మళ్ళీ రికవర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, హౌ మచ్ టైం? యాక్చువల్లీ సర్జరీ కాంప్లికేటెడ్ కాదు, అది చాలా సింపుల్ సర్జరీ. ఓకే. నార్మల్ గా పేరెంట్స్ భయపడుతుంది అంటే సెన్సిటివ్ పార్ట్ కదా ఇయర్ అంటే అనే భావన ఉంటుంది. ఇది పెయిన్ఫుల్ కాదు, ఇది జస్ట్ వి నీడ్ టు డ్రిల్ on this part of the bone and put the implant, fix the implant there. Back side and yes, back side. Okay, if yes. I can show you. Yes. So implant has rendu parts unnai. E part body lopal ikkada fix. Okay, so, it fixed. Yeah, we fix this on the skull bone. అది ఎలక్ట్రోడ్. హెయిర్ రిమూవ్ చేసేస్తారా అప్పుడు? లిటిల్ బిట్ షేవింగ్ వి డు, వి గివ్ అ స్కిన్ ఇన్సిషన్, స్మాల్ ఇన్సిషన్. ఆ తర్వాత స్కల్ బోన్ ఉంది కదా, ఆ స్కల్ బోన్ తో అది చిన్న డ్రిల్ చేసి అది ఫిక్స్ చేద్దాం. ఓకే. సో దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ ద బాడీ ఫర్ ఎవర్, లైఫ్ లాంగ్, ఎప్పటికెలా ఉండిపోతుంది. పైకి కనిపించదు కదండి? నో, నాట్ దిస్ వన్, ఐఎమ్ కమింగ్ టు దాట్ పార్ట్. దిస్ ఇస్ ఎలక్ట్రోడ్. ఓకే. ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ వేర్ ఇట్ విల్ గో. సో అది ఇన్నర్ ఇయర్ కాక్లియా, ఇక్కడ 2.5 టర్న్స్ ఉంది. It is like a snail. The structure is like a snail. It has a lumen inside. And this is the electrode which goes into the cochlea, like the turn. And this is the nerve. So problem akkada. ఈ ఆర్గన్ కి ఫంక్షన్ మంచిగా రాదు, సో ద ఎలక్ట్రోడ్ విల్ డూ ద వర్క్ ఆఫ్ కాక్లియా అండ్ స్టిమ్యులేట్ ద నర్వ్. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు దేర్ ఆర్ మెనీ అదర్ ఇంప్లాంట్స్ ఇన్ ద బాడీ, పేస్మేకర్ ఉన్నాయి, నీ ఇంప్లాంట్ ఉన్నాయి, అది చాలా పెద్ద ఇంప్లాంట్. కరెక్ట్. సో దిస్ ఇస్ ఆల్సో జస్ట్ అ టెక్నాలజీ, ఇట్స్ నాట్ ఎనీ యునో వెరీ రిస్కీ సర్జరీ, నథింగ్. సో పిల్లలకి ఒక డేస్ పెయిన్ కిల్లర్ యాంటీబయాటిక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతున్నారు. Next day ni velipochandi, maximum 2 days. No, okay, 1 day enough. Most of the children 1 day. Akkada chinna bandage unnai, 5 days tarvata na bandage teesestanu, manchiga heal osthe we keep it open. Okay. Only parents, what I say, that take care of the wound. Water should not touch there. Do the regular dressing. Within 2 weeks lo manchiga heal aipothundi, tarvata we do the switch on. So that time this is the outer part.
Implant has an inner part and an outer part. Now this is gone into the body. You can't see over this skin. This is the outer part. The outer part will remain here. అది కనిపిస్తుంది. యా, అక్కడ మ్యాగ్నెట్ ఉంది. ఆ మ్యాగ్నెట్ అక్కడ మెటల్, సో ఇట్ విల్ స్టిక్, టక్ అతుక్కుంటుంది. ఓకే ఓకే. సో ఓన్లీ దిస్ పార్ట్ విల్ హ్యావ్ ద బ్యాటరీ. ఆల్ ద టేకింగ్ కేర్ ఆఫ్ ద అవుటర్ పార్ట్ పేరెంట్స్ విల్ బి ట్రైన్డ్ అండ్ దే కెన్ టేక్ కేర్. దే కెన్ రీఛార్జ్ ఇట్, దే కెన్ పుట్ ద బ్యాటరీ. దే హ్యావ్ టు క్లీన్ ఇట్ అట్ నైట్. పడుకున్నప్పుడు అది యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్, పుట్ ఇట్ ఇన్ అ డ్రై బాక్స్, అగైన్ నెక్స్ట్ డే యూ అటాచ్ ఇట్. సో దిస్ విల్ బి స్లోలీ ద చైల్డ్, దిస్ బికమ్స్ ద చైల్డ్స్ ఫ్రెండ్. The child themselves, they take it and as soon as they wake up, they will put it. Okay, okay. అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇట్ ఇస్ లైట్ వెయిట్. యా, ఇట్ ఇస్ వెరీ లైట్. ఇప్పుడు ఒక చిన్న డౌట్, వన్ స్మాల్ డౌట్. హెయిర్ గ్రో అయిన తర్వాత అప్పుడు ఎలా మరి ఇది స్టిక్ అవుతుందా, అతుక్కుంటుందా? దట్ డిపెండ్స్ ఆన్ ద మ్యాగ్నెట్ స్ట్రెంగ్త్. ఓకే ఓకే ఓకే. వి హావ్ వెరైటీస్ ఆఫ్ మ్యాగ్నెట్. సో ఇఫ్ ఐ యామ్ డూయింగ్ ఇన్ అ 1 ఇయర్ చైల్డ్, అ మ్యాగ్నెట్ కొంచెం లో పవర్. Okay, okay. And doing in an adult, our skin becomes thick, so magnet power increase cheyali. సో ఈ విధంగా కాక్లియర్ ఇంప్లాంటేషన్ జరుగుతుందండి. ముందు మీకు చూపించినటువంటి పరికరం ఏదైతుందో అది లోపల ఇన్సర్ట్ చేసేస్తారు స్కల్ బోన్ దగ్గర, అటాచ్ అవున హియర్, అంటే మనకి హియరింగ్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, వినికిడి సమస్య అనేది కాక్లియర్ దగ్గర కాబట్టి అక్కడ అది ఇంప్లాంటేషన్ అది అక్కడ పెట్టేస్తారు. బయట నుంచి అమర్చేది ఇది. చాలా చిన్నగా ఉంది, దీనికి అయస్కాంతం ఉంటుంది. ఏంటంటే జస్ట్ ఐరన్ కాబట్టి లోపల నుంచి ఇలా అతుక్కుపోతుంది, అంటే ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్తున్నారు. అండ్ బ్లాక్ అవ్వటం వల్ల హెయిర్ లో కూడా కవర్ అయిపోతుంది, అంత తెలీదు చాలా వరకు. ఇందులో మామూలుగా అంటే కలర్స్ ఉంటాయండి? ఉంటాయి, కలర్స్ ఉంటాయి. చిన్న పిల్లలకి ఇష్టం వస్తే మంచిగా డిజైన్ కూడా వస్తుంది. అవునా? ఇందులో డిజైన్స్ కూడా, అంటే వాళ్ళు ఒక ఫ్రెండ్, ఇది ఒక లోపం అని వాళ్ళు భావించకుండా జస్ట్ ఇదేదో ఏమంటారు కొంచెం అందంగా ఉండేలా కూడా చూసుకుంటారు. బట్ ఇది చాలా అవసరము, ముఖ్యమైనటువంటి పరికరం. వాళ్ళ ఫ్రెండ్ లా కూడా మారిపోద్దని చెప్తున్నారు డాక్టర్ గారు. ఇట్స్ వెరీ నైస్. మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ విజువల్ ప్రాబ్లమ్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్ వాట్ ఐ హావ్ ఫౌండ్, చాలా సొసైటీలో టాబూస్ ఉంది. లైక్ యునో యూ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ వేరింగ్ అ హియరింగ్ ఎయిడ్. చాలా ఇబ్బందిగా, రాదర్ దే విల్ కాంప్రమైజ్ బట్ దే విల్ నాట్ టేక్ ద హియరింగ్ ఎయిడ్స్. అది అవేర్నెస్ కావాలి. అది సెన్స్ ఆర్గన్. మంచిగా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద విషన్ యూ టేక్ గ్లాసెస్, నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. సో ఇఫ్ యూఆర్ హియరింగ్ లెస్, యూ టేక్ హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. డోంట్ థింక్ వాట్ సొసైటీ విల్ థింక్, ఇట్ ఇస్ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు అనుకుంటారో. బికాజ్ దిస్ ఇస్ అ సెన్స్ ఆర్గన్ అండ్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ మళ్ళీ తగ్గిపోతుంది హియరింగ్. ఓకే, అవునా? ఆఫ్ కోర్స్ ట్రీట్మెంట్ చేస్తే, హియరింగ్ ఎయిడ్ యూస్ చేస్తే ఇట్ విల్ బి స్టెబిలైజ్డ్, రైట్? మోర్ యూ అవాయిడ్ దాట్ ఇట్ విల్ ఫర్దర్ గో డౌన్. యువర్ కమ్యూనికేషన్ స్కిల్ గోస్ డౌన్ స్లోలీ. పీపుల్ గోయింగ్ టు డిప్రెషన్, దే విత్డ్రా ఫ్రమ్ ద సొసైటీ. సో అది అందరికి అవేర్నెస్ కావాలి. ఎప్పటికీ అది ఎలా ఉంచేసుకోవాలి? నాట్ ఓన్లీ ఫర్ ఇంప్లాంట్, వాట్ ఎవర్ హియరింగ్ ఇష్యూ వస్తే ఏంటి డాక్టర్ దగ్గర, ఆడియోలజిస్ట్ దగ్గర ఖచ్చితంగా కావాలి. చాలా మంది రారు, ఎందుకు ఇబ్బంది అంటే ఏంటి మాకు చెప్పడానుకుంటున్నారా అని కొంచెం ఆ ఫీల్ అవుతారు. అండ్ బై ది టైం దే కమ్ టు us దెన్ ఇట్ బికమ్స్ టు లేట్. yes, so if you come early it's easy to treat any kind of hearing loss. డాక్టర్ గారు, చిన్న పిల్లలకి లో పవర్ ఇస్తారని చెప్పారు కదా ఇప్పుడు మ్యాగ్నెట్ ది, అంటే వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ హై పవర్ ని వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందా? yes, we can change. ఎక్కడికి వచ్చి తీసుకోవాలి? ఔటర్ పార్ట్స్ కి చిన్న చిన్న అడిషన్ అప్గ్రేడేషన్ వస్తుంది. ఓకే ఓకే. సో దిస్ ఏజ్ బట్టి ఉంటుంది. నాట్ ఓన్లీ ఏజ్ బట్టి, బికాస్ దిస్ ఆల్ దిస్ కంపెనీస్ లైక్ దేర్ ఇస్ కాక్లియా, దేర్ ఇస్ మెడల్, ఆల్ దీస్ కంపెనీస్ దే ఇన్వెస్ట్ అ లాట్ ఇన్ ఆర్&డి. సో ఎవ్రీ 5 ఇయర్స్ కి 10 ఇయర్స్ కి ఇంకా లైక్ యువర్ ఐఫోన్, లైక్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్ అప్గ్రేడేషన్ వస్తుంది. సో లోపల్ పార్ట్స్ అక్కడ ఉన్నాయి బట్ ద అవుటర్ పార్ట్ కెన్ బి అప్గ్రేడెడ్. ఓకే, సో అప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది, అప్గ్రేడ్ అవుతున్నది మనం తీసుకోవచ్చు మనకి కావాల్సింది. ఎక్కడ కొనుక్కోవాలండి ఇవి? దేర్ షుడ్ బి బై. నో, అ పేషెంట్ కెనాట్ బై లైక్ దాట్. ఇట్ హాస్ టు బి బై ద టీమ్ ఆఫ్ డాక్టర్, ద ఆడియోలజిస్ట్, ద కంపెనీ పర్సన్. అన్ని కూర్చున్న తర్వాత డిసిషన్ వస్తుంది ఈ పేషెంట్ కి విచ్ ఇంప్లాంట్ ఈస్ సూటబుల్, విచ్ ప్రాసెసర్ షుడ్ బి గివెన్. దెర్ ఆర్ వెరైటీస్, వీఆర్ షోయింగ్ యూ జస్ట్ వన్ వెరైటీ, దెర్ ఆర్ వెరైటీస్ చాలా ఉంటాయి. యా, దాట్స్ వై వి నీడ్ అ టీమ్. సో కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. డెఫినెట్లీ, నాట్ ఓన్లీ జస్ట్ ఎనీ డాక్టర్, ఎన్టీ సర్జన్ రెగ్యులర్ గా కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే విత్ ఆడియోలజీ టీమ్ ఆ ఎక్స్పీరియన్స్, కరెక్ట్? యు నో దే గెట్ ద ఎక్స్పీరియన్స్. ఏదో మెడికల్ షాప్ లో టాబ్లెట్ తీసుకున్నట్టుగా వెళ్ళి కొనుక్కోకూడదు అలాగా, రైట్? ఇంకొక ప్రాసెస్ ఉంది, అది ఫాలో అవ్వాల్సిందే. డాక్టర్ గారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ఇలాంటి ఇంప్లాంటేషన్ అందులోనూ స్కల్ కంటున్నారు, బ్రెయిన్ కి దగ్గరలో
ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్ లో పిల్లలకి అనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? నాట్ రియల్లీ. ఎప్పుడు నేను చాలా పేషెంట్ కి ఐ హావ్ డన్ లైక్ 1 ఇయర్ ఓల్డ్ ఐ హావ్ డన్ అప్ టు అడల్ట్స్ 50 ఇయర్స్ ఓల్డ్. నార్మల్లీ ఇట్స్ అ స్మూత్ సర్జరీ ఇన్ అన్ ఎక్స్పర్ట్ హ్యాండ్ ఇన్ ఇన్ అ రైట్ సెంటర్. మెయిన్లీ ఆ సర్జరీ టైంలో చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు సో దట్ ఇన్ఫెక్షన్ డస్ నాట్ హ్యాపెన్. వెన్ యూ పుట్ అ ఫారెన్ పార్టికల్ ఇన్ ద బాడీ యువర్ ఓటీ హ్యాస్ టు బి 100% స్టెరిలైజ్, ఆల్ ద టీమ్ హ్యాస్ టు బి ఈక్విప్డ్. ఓన్లీ ఫియర్ ఫ్యాక్టర్ ఈస్ యూ షుడ్ నాట్ ఇంట్రొడ్యూస్ ఇన్ఫెక్షన్. ఓకే. అది మన చేతిలో ఉంటుంది. టిల్ నౌ ఐ డిడ్ంట్ గెట్ బట్ ఇట్ క్యాన్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఇస్ సమ్థింగ్ మిస్సింగ్ ద ఫారెన్ బాడీ క్యాన్ బి ఇన్ఫెక్టెడ్. ఇఫ్ ఇట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్ ఇట్స్ గాన్, ఇట్స్ ఫెయిల్యూర్, యూ హావ్ టు టేక్ ఇట్ అవుట్. సక్సెస్ రేట్ ఎంత ఉందండి? ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అమంగ్ ఆల్ ద మెడికల్ డివైజెస్ విచ్ ఆర్ ఇంప్లాంటెడ్ ఇన్ బాడీ, కాక్లియర్ ఇంప్లాంట్ కి సక్సెస్ రేట్ మాక్సిమం. వెంటనే తెలుస్తుందా మనకి? 99% సక్సెస్ రేట్. ఓకే. Okay, it's an electronic device. You are putting in the body, nerve will be stimulated, it will work. Ventane telustundi CT scan MRI nunchi. Okay. So in MRI what we try to see whether this nerve thickness is good. Konni manduki especially syndromic children, genetic problem, a nerve ledu, a nerve chinnaga undi, that is a gray area. If the nerve thickness is good, okay, 99% 100% success rate. అలా జెనెటికల్ ప్రాబ్లమ్ తో ఉన్న పిల్లలకు కూడా ఇది హెల్ప్ చేస్తుందా? Yes. Okay, okay. But the main criteria is the nerve has to be perfect. The nerve thickness, the, it's like a cable. That cable have to have a good thickness. So if the nerve is fine, child is otherwise fit, so the success rate is very good. Doctor garu, స్పీచ్ థెరపీ అని వింటూ ఉంటాం, అసలు ఎవరికి మీరు ఈ స్పీచ్ థెరపీ ఇస్తారు, అది అసలు ఎంత టైం ఉంటుంది, ఎంత టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఎవరెవరికి, ఈ డీటెయిల్స్ చెప్పండి. ఇంప్లాంటేషన్ తర్వాత మనము ఒకవేళ 10 మంత్స్కి 11 మంత్స్కి 1 ఇయర్కి ఇంప్లాంటేషన్ చేసాం అనుకోండి, వీళ్ళకి స్పీచ్ థెరపీ ఇమీడియట్గా ఏం అవసరం ఉండదు. మేబీ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత స్పీచ్ థెరపీ చేస్తాం. ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత వెంబడే మాటలు వస్తాయి అంటే రావు. ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత వాళ్ళకి వినికిడి వస్తుంది. ఇంప్లాంటేషన్ ప్రాసెస్ లో వచ్చేసి మన సర్జరీ చేసిన తర్వాత ఎక్స్టర్నల్ ప్రాసెసర్ ఒక మనము 15 డేస్ టు 21 డేస్ తర్వాత ఇది పెట్టి స్విచ్ ఆన్ చేస్తాం. మ్యాపింగ్ చేసి ప్రోగ్రామింగ్ చేసి స్విచ్ ఆన్ ఎప్పుడు చేస్తారు అసలు? ఇంప్లాంటేషన్ మినిమం 15 డేస్ టు 21 డేస్ అండి, డిపెండ్ వూండ్ హీల్ ప్రకారం. పెయిన్ లక్కిపోతే మొత్తం హీల్ అయింది, దెన్ వి కెన్ గో అహెడ్. 15 నుంచి 21 రోజుల తర్వాత స్విచ్ ఆన్ చేస్తారు. చైల్డ్ కంఫర్టబుల్ గా కావాలి. ఇక్కడ టచ్ చేస్తే చైల్డ్ కి పెయిన్ వస్తుంది, దే విల్ నాట్ అలౌ. ఇంప్లాంటేషన్ జరిగిన వెంటనే స్విచ్ ఆన్ చేస్తారు మెషిన్? నో, ఇంప్లాంట్ హావ్ టు గో ఇన్ ద బాడీ. నో, దెన్ ఓన్లీ ఇన్ ద ఇన్నర్ పార్ట్ హావ్ టు బి ఇన్ ద బాడీ ఇన్ ద కాంటాక్ట్ ఆఫ్ ద నర్వ్, దెన్ ఓన్లీ వి కెన్ డు ద స్విచ్ ఆన్. కాకపోతే ఓటీలో మనం ఇంప్లాంట్ సర్జన్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఎలక్ట్రోడ్ కంప్లీట్ ఇన్సర్ట్ అయిందా, ఎలక్ట్రోడ్ పనిచేస్తుందా, ఎంత కరెంట్ లెవెల్ లో ఎలక్ట్రోడ్ స్టిమ్యులేట్ అవుతుంది అనేది మేము చెక్ చేయొచ్చు. దేర్ ఆర్ ఫ్యూ సర్జన్స్ హూ డూ ద స్విచ్ ఆన్ బిఫోర్, బట్ ఐ ప్రిఫర్ బికాస్ ఐ హావ్ సీన్ చిల్డ్రన్ ఆర్ నాట్ కంఫర్టబుల్. సో అందుకనే 15 టు 21 డేస్ గ్యాప్ తీసుకుంటాను. వెన్ ఐ సీ చైల్డ్ ఇస్ ప్లేఫుల్ కంఫర్టబుల్ అలౌయింగ్ మీ టు టచ్ దే ఆర్ నాట్ కాన్షియస్ దెన్ ఐ డూ ద స్విచ్ ఆన్. అదర్వైజ్ దే కీప్ ఆన్ యునో రిమూవింగ్ ఇట్. సో 21 డేస్ తర్వాత మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనం స్పీచ్ థెరపీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంప్లాంటేషన్ లో పెట్టిన వెంబడి వాళ్ళ వినికిడి వస్తుంది కానీ మాటలు రావు కదా. సో స్పీచ్ థెరపీ, దీన్ని ఆల్టర్ వర్బల్ థెరపీ అంటారు, ఏవిటి థెరపీ అంటారు. సో ఇది ఏవిటి థెరపీ అనేది మినిమం మనకు 1 to 2 ఇయర్స్ పట్టే అవకాశం ఉంటుంది. సో పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ తర్వాత వాళ్ళ వినికిడి వస్తుంది కదా, తర్వాత రెగ్యులర్ థెరపీ ఇంటెన్సివ్ థెరపీకి వెళ్ళాలి. ఎన్ని రోజులకు ఒకసారి రావాల్సి ఉంటుంది? రెగ్యులర్ అండి. రెగ్యులర్ అంటే వీక్లీ 5 డేస్ 6 డేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డైలీ 45 మినిట్స్ ఉంటుంది. సో రెగ్యులర్ థెరపీకి వెళ్ళాలి మినిమం. సో వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవ్వాలి, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఈ త్రోఅవుట్ ప్రాసెస్ లో స్పీచ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 80% సక్సెస్ అనేది థెరపీ మీద డిపెండ్ అయి ఉంటుంది. థెరపీకి వస్తున్నారా, రెగ్యులర్ థెరపీకి వస్తున్నారా, ఎలా నేర్చుకుంటున్నారు, పేరెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు. థెరపీ అనేది మనకు 30 నుండి 40 మినిట్స్ ఉంటుంది. సో థెరపిస్ట్ అనే వాళ్ళు కూడా ఒక గైడ్ గా ఉంటారు పేరెంట్స్ కి. ఏం చెప్తారండి వాళ్ళకి, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? విని నేర్చుకోవడం అండి, అంతే. విని నేర్చుకోవడం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసిన తర్వాత వాళ్ళని మనం 1 డే బేబీతో కన్సిడర్ చేయాలి. పుట్టిన పిల్లలు పుట్టంగానే మాట్లాడారు కదా, వాళ్ళ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యి ఒక 1 ఇయర్ తర్వాత అన్ని విని నేర్చుకుని మాట్లాడుతుంటారు. అంటే ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా అంతేనండి? Yes. Okay. We can do. వాళ్ళకి కూడా చేస్తారు. ఏ ఏజ్ వరకు? అప్ టు. దేర్ ఇస్ నో కాంట్రాఇండికేషన్. అ పర్సన్ ఫీట్ గా వస్తే చేద్దాం. ఓకే.
చాలా హార్ట్ ప్రాబ్లం వస్తే, లివర్ ప్రాబ్లం వస్తే దెన్ క్వారీ, ఎనీ సర్జరీ విల్ బి రిస్కీ. మామూలుగా నార్మల్ ఫిట్నెస్ ఉంది, వీ కెన్ డూ ఇట్. ఎంత ఎర్లీ స్టేజ్ లో మనం గుర్తిస్తే ప్రాబ్లం అంత త్వరగా సాల్వ్ అవుతుంది. బెటర్. అది చాలా మంది, చాలా మంది ఏంటంటే ఎండ్ స్టేజ్ కి వచ్చేదాకా నెగ్లెక్ట్ చేస్తారు, ఆ తర్వాత డాక్టర్ ని కలుస్తారు, రకరకాల హాస్పిటల్స్ తిరుగుతారు, కానీ కరెక్ట్ ప్లేస్ కి వెళ్ళక కూడా ఒక ప్రాబ్లమే. బట్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు మేడం ఇలా? ఐ యామ్ డూయింగ్ సిన్స్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ నుంచి. ఇప్పటి వరకు ఎన్ని సర్జరీస్ చేసి ఉంటారు మీరు? వి హావ్ డన్ అరౌండ్ 50. As I told you, we started doing from 1 year age. I have done 1 year, 3 year, 4 year, 5 years. These are all mainly పుట్టినప్పుడు హియరింగ్ లేదు, కంజెనిటల్ హియరింగ్ లాస్ క్యాండిడేట్. ఆ తర్వాత రేపు ఒకటి సర్జరీ ఉంది, అది 40 ఇయర్స్ ఓల్డ్. లాస్ట్ మంత్ వీ హావ్ డన్ వన్ లైక్ దాట్, 23 ఇయర్స్ ఓల్డ్. డ్యూ టు సమ్ డిజీజ్ హియరింగ్ మొత్తం పోయింది. సో దీస్ ఆర్ అవర్ అడల్ట్ క్యాండిడేట్స్. వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. Yes, and also we have done single sided deafness. Exactly. ఇప్పుడు అదే టాపిక్ మనం మాట్లాడదాము. అంటే కొంతమందికి ఏంటంటే ఒక చెవి బాగా వినపడుతుంది, ఇంకోటి సరిగ్గా వినిపించదు, అవి ఎలా గుర్తించాలి, అసలు ఎలా గుర్తిస్తారండి? ఫస్ట్ మీరు చెప్పండి ఆడియాలజిస్ట్. సో వీళ్ళకి సడన్ గా నైట్ ఒక చెవి మొత్తం కంప్లీట్ లాస్ అయిపోతుందండి, సమ్ ఫ్యూ రీజన్స్ తోని కంప్లీట్ హియరింగ్ తగ్గిపోయి వాళ్ళకు చెవిలో రింగింగ్ సౌండ్స్, బజింగ్ సౌండ్స్, రింగింగ్ సౌండ్స్ కూడా వస్తుంటాయి. కొంతమందికి డిజీనెస్ కూడా వస్తుంటుంది. వాళ్ళు ది నెక్స్ట్ డే హాస్పిటల్ కి అప్రోచ్ అయ్యి సర్టన్ మెడిసిన్స్ తోని కొంతమందికి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ లాస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ రానప్పుడు వీళ్ళకి మనం ఇంప్లాంటేషన్ చేస్తాం. సో ఎలా గుర్తించాలంటే మనం ఆడియోమెట్రీ, ఆడియోలజికల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఆడియోమెట్రీ కానీ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ తోని వాళ్ళకు మనకు డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్ తెలుస్తుంది. సో సింగిల్ సైడ్ డెఫినెస్ లో కూడా మనం ఇంప్లాంటేషన్ చేసాము. ఇంప్లాంటేషన్ స్టడీస్, రీసెర్చ్ కూడా సింగిల్ సైడ్ డెఫినెస్ వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ కంటే కూడా ఇంప్లాంటేషన్ తో బెనిఫిట్స్ చాలా ఉంటాయని మనకు రీసెర్చ్ హాస్ ప్రూవెన్. సో దానివల్ల వాళ్ళకి లోకలైజేషన్, డైరెక్షనాలిటీ, అమౌంట్ ఆఫ్ హియరింగ్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. సో రెండు చెవుల్లో ప్రాబ్లం అయితేనే కాదు, సింగిల్ ఇయర్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం చేయొచ్చు ఇంప్లాంటేషన్. ఇప్పుడు రెండు చెవుల ప్రాబ్లం ఉన్నప్పుడు రెండు చెవులకి పెడతారండి ఇట్లా? రెండు చెవులు చేస్తే బెస్ట్ రిజల్ట్. సో ఇఫ్ యు వాంట్ యువర్ చైల్డ్ టు స్టార్ట్ స్పీకింగ్ సూన్, లెర్న్ ద లాంగ్వేజ్ స్కిల్ సూన్, దెన్ బెటర్ టు డూ బోత్ సైడ్, బికాజ్ సౌండ్ రెండు సైడ్ నుంచి వస్తుంది. ఒక సైడ్ చేస్తే లోకలైజేషన్, సెన్స్ ఆఫ్ లోకలైజేషన్ విల్ బి డిఫికల్ట్. సపోజ్ యూఆర్ క్రాసింగ్ ద రోడ్, అ కార్ హార్న్, యూ మే బి కన్ఫ్యూజ్డ్, ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ ఆర్ దాట్ సైడ్. సమ్ ఫ్రెండ్స్ ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, యూ ఆర్ ఇంప్లాంటెడ్ హియర్, నైస్, సంబడి ఈస్ స్పీకింగ్ ఫ్రమ్ దేర్. సో యూ మిస్ 50% ఆఫ్ ద సేమ్ ఇఫ్ యూ కాంట్ సీ వన్ ఐ. సో ఇఫ్ ద బడ్జెట్ and the medical condition and everything permits, I always tell the parents, go for bilateral implant. But you know, in our country many parents cannot afford, because implant very costly affair till now. Then they do one side, at least do one side, but tandurga, don't delay till 5 years, 6 years. Yes, 1 year, 1.5 year, as soon as you know there is a problem, child matler లేదు, 2 ఇయర్స్ అయింది, డోంట్ వెయిట్, డోంట్ లిసన్ టు నేబర్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ హూ విల్ గివ్ యూ 100 అడ్వైస్, నా నాన్న కూడా ఇలాగా డిలే అయింది. మీ నాన్నకి 5 ఏళ్ళకి వచ్చాయి, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హ్యాపెనింగ్. చిల్డ్రన్ దే ఆర్ కమింగ్ వెరీ లేట్. ఓకే, సపోజ్ 3 ఇయర్స్ లో వస్తే నౌ ఐ విల్ టెల్ దెమ్ నో చైల్డ్ ఈస్ నాట్ హియరింగ్. First information shock laga. A shock, they will absorb the shock, they will get the information, another month gone. Second month, okay, 6 lakhs is the starting cost. Yes, okay. Cost and yeah. 6 lakhala. Right, then, then they will start collecting the money. Another 6 month delay. Every month is like gold, golden period. Early you do, better the result. So if you can't do both sides, okay, do at least one side. Chesthe brain lo sound ki sensation signal ostundi, so the brain part will be active. If the sound signal does not reach brain for 4-5 years, the brain becomes dormant, it starts sleeping. It becomes ante ane ala fix aipothadi brain kuda. Correct. So problem ra akunda, as soon as possible do at least one side. I have done quite a bit of bilateral on the same sitting. Sometime it's not possible, but best is that you do both side together. Kani one chevu chesin tarvata oka samvasaralu gap,
డూ ద సెకండ్ ఇయర్ సెకండ్ కూడా చేసుకోవచ్చు. అలా ఒకవేళ బెస్ట్ రిజల్ట్ అంటే 6 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు కదండి. ఇంప్లాంట్ కి బేసిక్ మోడల్స్ ఉన్నాయి, చాలా అడ్వాన్స్ మోడల్ కూడా. స్టార్టింగ్ రేంజ్, స్టార్టింగ్ రేంజ్ ఇస్ అరౌండ్ 6 లక్స్. 6 లక్స్ ఉంటుంది వన్ సైడ్, తర్వాత సర్జరీ, మెడిసిన్, థెరపీ ఇది అది చేస్తే మినిమం 8 లక్స్. సో వన్ సైడ్ ఒక ఇంప్లాంటేషన్ చేయాలని అంటే గనక మనకి 8 లక్షలు ఖర్చు అవుతుంది. సో వీటికి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అంత ఖర్చు పెట్టుకోలేరు చాలా మంది పేరెంట్స్. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్, దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్కీమ్. ఇక్కడ తెలంగాణలో కూడా స్కీమ్ ఉంది, కానీ అది ఓన్లీ దట్ ఈస్ ఇన్ కోటి అంటే వన్ ఆర్ టూ మెడికల్ కాలేజ్. రిజల్ట్ ఏది లాంగ్ క్యూస్, చిల్డ్రన్ ఆర్ వెయిటింగ్, ఓన్లీ వీక్ లో ఒక రోజే చూడటం, ఇలా కొన్ని ఉంటాయి లిమిటేషన్స్. బికాజ్ గవర్నమెంట్ హావ్ టు సెండ్ ద ఇంప్లాంట్, దేర్ ఇస్ మనీ కాన్స్టెంట్ దేర్ ఆల్సో, మ్యాన్ పవర్ ఇస్ దేర్, సర్జన్స్ ఆర్ దేర్. బట్ ఐ హావ్ సీన్ మెనీ చిల్డ్రన్ వెయిట్ చేస్తే 5 ఇయర్స్ అయిపోతుంది. ఆ 5 ఇయర్స్ తర్వాత రిజల్ట్ ఇస్ వెరీ బ్యాడ్. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో హ్యావ్ అ స్కీమ్. We have applied from Medicover, that is called ADIP scheme. I'm still waiting for that. But luckily, we got some tie-up with some very good NGOs in Hyderabad. NGO nunchi mottam free ga vastundi. Implant, surgery cost, therapy, CT, MRI, idantha investigation nunchi therapy. No. Mottam free ga andi? Mottam free ga. Evariki, particular ga veellaku maatrame emanna untunda? When I feel socioeconomic status is poor, akkada pampistanu. Akkada NGO nunchi contact person undi. They assess if they really feel parents are not able to afford. Kaani sincerity kavali parents ki. దే క్వశ్చన్, దే టేక్ ఇంటర్వ్యూ. పేరెంట్స్ మంచిగా సిన్సియర్గా వస్తే మొత్తం కాస్ట్ దే టేక్ కేర్ ఆఫ్. సో మొత్తం ఎన్జిఓ సంస్థలో చూస్తారన్నమాట కంప్లీట్గా. సో ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దే విల్ ఆస్క్ లైక్ వి హావ్ డన్ మెనీ ఫ్రమ్ నిజామాబాద్, ఫ్రమ్ అనంతపూర్. ద ఫస్ట్ క్వశ్చన్ దే విల్ ఆస్క్, నువ్వు థెరపీలో కెన్ యూ కమ్ ఫర్ ద థెరపీ? ఓకే, సపోజ్ నిజామాబాద్ సంవత్సరాల పాటు ఉండాలి, అట్లీస్ట్ ఫస్ట్ 2 మంత్స్ హైదరాబాద్ లో అక్కడ ఉండాలి, అక్కడ రెంట్ చేస్తే వాట్ ఎవర్ వే యూ స్టే, టేక్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్ థెరపీ, దెన్ గో దేర్. సో దీస్ సిన్సియరిటీ దే అసెస్, ఇస్ ఇట్ వర్త్ యునో డొనేటింగ్ దెమ్, అండ్ దే హెల్ప్ అ లాట్. సో ఇది చాలా గొప్ప విషయం సార్, ఎందుకంటే 8 లక్షలు ఖర్చు అవుతున్నప్పుడు ఆలోచిస్తారండి నిజంగా, అక్కడే డిలే అయిపోతుంది చాలా వరకు. సో ఎన్జిఓ సంస్థ ద్వారా ఫ్రీగా అందిస్తున్నారు ఈ సర్వీస్ని. ఓకే, సో ఇప్పటివరకు ఎంత మంది అలా అందుకున్నారండి? అలా మన దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 10-15 మెంబర్స్ కి ఆ సపోర్ట్ వచ్చిందండి. ఓకే ఓకే. సో తర్వాత కంప్లీట్ ప్రాసెస్ వాళ్ళే చేస్తారు, ఒకవేళ ఇన్వెస్టిగేషన్స్ ఉన్న వాళ్ళే చేస్తారు. అండ్ దానికి ఏజ్ లిమిట్ ఉంటుంది, బిలో 5 ఇయర్స్ వాళ్ళకు, వాళ్ళు బిలో 5 ఇయర్స్ పిల్లలకి వాళ్ళకి, ఎందుకంటే 5 ఇయర్స్ లో చేసినప్పుడే మనకి ఇంప్రూవ్మెంట్స్ బాగుంటాయి, అవుట్కమ్స్ బాగుంటాయి. అండ్ వెదర్ వాళ్ళు థెరపీకి అటెండ్ అవుతారా లేరా అవి చూసుకొని దే విల్ సపోర్ట్. సో మెడికవర్ ఆల్సో హావ్ డన్ దిస్ టైప్, వి డూ ఇన్ వెరీ మినిమం బేసిక్ కాస్ట్. When we do the cases through NGO, so it is no profit, no loss for the hospital. For the sake of doing it, we do that. సో బిలో 5 ఇయర్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లం వెనికిడి లోపం ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ చేయాలని అంటే గనక వాళ్ళకి ఎన్జిఓ సంస్థ ద్వారా ఫ్రీగా మీరు సర్వీస్ అందిస్తారు. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్ కూడా ఇక్కడ ఇలాగా ఏజ్ లిమిట్ ఉంది. ఓకే, కంపల్సరీ 4 ఇయర్స్, 5 ఇయర్స్. ఇప్పుడు అబౌవ్ 5 ఇయర్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాల్సిందే. బట్ అన్ని టెస్ట్లు అనేవి కూడా మీరే కంప్లీట్ గా మొత్తం. ఇప్పుడు మళ్ళీ స్కాన్స్ కని చెప్పి బయటకి ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉందా? మనకి మెడికవర్ లోనే అందుబాటులో అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉంటాయండి. రైట్, సో ఫైనల్లీ ఏం చెప్తారు ఫర్ ద ఆడియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, హియరింగ్ లాస్ వస్తే ఏంటి దగ్గర కలవాలి, బికాస్ ఇనిషియల్ స్టేజ్ లో ట్రీట్మెంట్ ఉన్నాయి. ఇఫ్ యూ కమ్ లేట్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. ఎవ్రీ కైండ్ ఆఫ్ హియరింగ్ లాస్ హ్యాస్ సొల్యూషన్. Don't think I will adjust with this. There is no need of adjustment. If it is mild loss, medicine unnai, surgery unnai. If it is severe loss, hearing aids unnai. If it is profound loss, cochlear implant unnai. So hearing is one of your 5 sense organ, very very important for your life. So take care of this, and if there is any kind of damage, take help of the medical devices and the technology. Right, thank you. So, as an audiologist, we focus on early identification and early intervention. So, in many states, in many countries,
యూనివర్సల్ న్యూ బార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అని ప్రోగ్రామ్ జరుగుతుందండి. పుట్టిన ప్రతి బేబీకి హీరింగ్ స్క్రీన్ చేసి హీరింగ్ బాగుంటేనే దెన్ డిశ్చార్జ్ చేస్తుంటారు. ఇండియాలో న్యూ బార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అనేది చాలా తక్కువ హాస్పిటల్లో అవుతుంది. ఒకవేళ న్యూ బార్న్ హీరింగ్ స్క్రీనింగ్ మీ సుమన్ టీవీ ద్వారా నేను పేరెంట్స్కి చెప్పే విషయం ఏంటంటే, మీ బేబీకి కానీ మీ పాపకి కానీ న్యూ బార్న్ హీరింగ్ స్క్రీనింగ్ కాకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి చూసుకోవాల్సి వస్తుంది. మనం డెవలప్మెంటల్ మనకి మోటార్ డెవలప్మెంట్ డిలే ఏదైతే ఉంటుందో, అంటే బేబీ పుట్టిన తర్వాత కూర్చోవడం, రాకడం, మెడ నిలబెట్టడం స్టేజెస్ ఉంటాయి డెవలప్మెంట్స్. అదేవిధంగా హీరింగ్ మైల్ స్టోన్స్ కూడా ఉంటాయి. పుట్టిన బేబీ 1-2 మంత్స్కి సడన్ సౌండ్స్కి రెస్పాన్స్ అవుతుందో లేదా, రిఫ్లెక్సెస్, అండ్ 6 మంత్స్కి నేమ్ కాల్కి రెస్పాండ్ అవుతారు, అండ్ 8 మంత్స్కి బ్యాబ్లింగ్ వస్తుంది, అండ్ 1 ఇయర్కి 1-2 వర్డ్స్ మాట్లాడతారు, అండ్ 2 ఇయర్స్కి సెంటెన్స్ మాట్లాడతారు. ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ నార్మల్ హీరింగ్ పిల్లలు చేసే యాక్టివిటీస్. దీంట్లో ఏమాత్రం డిలే ఉన్నా, ఏమాత్రం తక్కువ ఉన్నా, వాళ్ళు ఇమీడియట్గా ENT కానీ ఆడియోలిస్ట్ కానీ సంప్రదించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే, సో ఆ ప్రాబ్లం, సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం చూస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ప్రాబ్లం ఏంటి, ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే ఎంతవరకు ఖర్చు అవుతుంది, అసలు నయం ఎంత అవుతుంది, సక్సెస్ రేట్ వాటి గురించి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సంపూర్ణ, నమస్తే అండి. ఫైన్, సో విన్నారు కదా, మెడికవర్ హాస్పిటల్ నుండి ENT విభాగంలో డాక్టర్ సంపూర్ణ ఘోష్ గారు అలాగే డాక్టర్ సందీప్ గారు, ఏంటంటే ENT మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, ప్రధానంగా వినికిడి లోపం ఎవరైతే బాధపడుతున్నారో, మీరు రకరకాల హాస్పిటల్స్కి తిరిగి ఉంటారు ఇప్పటిదాకా, బట్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది చాలా ఖర్చు అవుతుందనో, ఇలా మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు ఖర్చు పెట్టలేక అంత ఎక్కువ మొత్తంలో, అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక NGO సంస్థ సహాయంతో ఫ్రీగా ఇక్కడ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేస్తున్నారండి. అయితే కేవలం 5 ఏళ్ల వయసు లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక మీరు ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కలవండి. నేను అడ్రస్ క్లియర్గా మీకు డిస్ప్లే చేస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ముందు అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి, ప్రాబ్లం ఎంతవరకు ఉంది, ఖచ్చితంగా సర్జరీ అవసరమా, లేకపోతే జస్ట్ ఒక మెషిన్ పెడితే చాలా, ఇవన్నీ క్లియర్గా మీకు చెప్తారు. ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే ఈ డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడ్డామే అని చెప్పి ఇంకా ఆ ప్రాబ్లమ్ని డిలే చేయకుండా ఎంత త్వరగా మీరు దానికి సొల్యూషన్ కనుక్కుంటే అంత బెటర్ కాబట్టి, వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో, నమస్కారం.